జగన్ గారి పాలన బాగానే ఉండబోతుంది. బీసీలకి అట్టడుకున్నటువంటి 139 కులాలని గుర్తించి ఈరోజు 15,61,62 కోట్ల ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా కొంత బడ్జెట్ ఇచ్చారు. బీసీలని అలగదొక్కే కార్యక్రమం చాలా చేశారు. ఈ సబ్సిడీ లోన్స్ 4 సంవత్సరాల క్రితం పెట్టుకున్నా కూడా ఇంతవరకు కూడా 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. దాని చుట్టూ ఆఫీసుల చుట్టూ ఐఏఎస్ ఆఫీసుల చుట్టూ సెక్రటరీ తిరిగినా కూడా మా ముఖం చూసిన వాడు లేరు. మేము ప్రెసిడెంట్లు వండి మేము చెప్పుకోలేకపోతామన్నా కూడా మా ముఖం చూసిన వాడు లేరు. గత 16 సంవత్సరం నుంచి మా విజయవాడ 1,28,00,000 బిల్లు పెడితే అక్కడ బడ్జెట్ లేదని చెప్పేసి వాళ్ళ అనుకున్న వారికి ఆ లోన్లు ఇప్పించి మా లోన్లన్నీ కూడా కట్ చేసి ఇప్పటి వరకు కూడా లోన్లు రాకుండా చేశారు. తర్వాత బీసీలు అంటే ఎలా పైకి రావాలి ఏంటనేది ఈ బడ్జెట్లో మొన్న 2019-20 బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బడ్జెట్ చాలా బాగుంది. ప్రజలు కూడా అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. లోగడ ఇచ్చిన బడ్జెట్లో కూడా ఆ ఇచ్చినటువంటి శాఖలకి ఖర్చు చేయకుండా మా బీసీ వెల్ఫేర్ ఇచ్చిన కార్పొరేషన్స్ అన్నీ కూడా మా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒడ్డర కార్పొరేషన్లో పనిచేస్తాను. దాంట్లో మా ఒడ్డర జాతి మాకు 50 కోట్లు కేటాయిస్తాయి గవర్నమెంట్లో. 18 కోట్లు ఖర్చు పెట్టి మిగతా 32 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినా ఎవరికి అర్థం కావట్లా. అదేమంటే డబ్బు లేదు అనే భావనలో ఈ 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని లోన్లు తిప్పి చెప్తున్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తారని మేము ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి బీసీ సంఘాలు ఇంతకుముందు కూడా ఉన్నాయి సార్. అవి బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులస్తులందరూ కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.